ఏడిపిచ్చేస్తారు. ఇనిషియల్ గా మనకు అంత ఎక్కదు, ఎందుకంటే మీరు అలా జరుగుద్ది అని అనుకుంటున్నారా? ఎలా చనిపోతుంది అని అనుకుంటున్నారు? ఎవరు అనుకో, నేను అసలు ఏం అనుకోరాను కదా సినిమాకి బేసికల్గా. సో ఇనీషియల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే అలా చావులో వెళ్ళి లవ్లో పడడం అనేది చాలా ఇంప్రాక్టికల్ థింగ్ అనిపిస్తుంది. సక్సెస్ అయితే లావణ్య గారి ఎక్స్ హస్బెండ్ తెలియదు, చూపించలేదు, నాకు తెలియదు. పీటర్ ఎంత బాగా రిజిస్టర్ అయింది అంటే కార్తిక్ అన్ని సార్లు పీటర్ అనడం వల్ల రిజిస్టర్ అయిపోద్ది. కానీ ఇక్కడ మనకి చూపించడం అయితే క్యారెక్టర్ నిలిపారు కదా. యాక్చువల్లీ నేను అనుకున్నా ఎక్కడ ఆ ఫోటో అక్కడ పడేసరికి నేను కొంచెం చూపిస్తారేమో అన్న క్యూరియాసిటీ ఉంది, కానీ ఫోటో మాత్రం చూపించలేదు. నాకు నచ్చిందండి అనసూయ సాంగ్, బాగుంది. అనసూయ గారు చాలా క్యూట్ గా ఉన్నారు, డాన్స్ బాగుంది. అంటే డాన్స్ మూమెంట్స్ కానీ ఆవిడ ఫేస్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కదా మనం, ఆవిడ స్క్రీన్ పైన ఉన్నారంటే ఆవిడ నుంచి చూడడానికి సరిపోతుంది. సో నేను మూవ్స్ అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆవిడ చాలా బాగున్నారు. చూడొచ్చు ఫ్యామిలీతో పాటు. అలాంటివి చేసే వాళ్ళు ఉంటే తప్పితే తెలియదు మనకి. సో ఐ కెన్ నాట్ కమెంట్ ఆన్ ఇట్. అంటే మీరు అన్నారంటే ఉండి ఉంటారు ఎక్కడ ఒకడ. రియాలిటీ అన్నది ఇట్ డజంట్ మీన్ దట్ ఎగ్జాక్ట్ సీన్స్ అన్నది, అదే చెప్తున్నా ఎగ్జాక్ట్ సీన్స్ రెప్లికా అవ్వవు మనకి. అవునా? ఇప్పుడు ఎగ్జాక్ట్ సీన్స్ రెప్లికా అంటే కష్టం, ఎందుకంటే ఇంకా దారుణంగా అవ్వచ్చేమో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, మనం గెస్ చేయలేము. ఎక్కడైనా తండ్రి కొడుకులు కూర్చో దాగింది చూసాం, కానీ తల్లి కొడుకులు కూర్చో దాగింది లేదంటే మైక్ పట్టుకుని ఎందుకు పారిపోతుంది? అబ్బాయి అడుగుడా అడుగుతున్నాడు, పట్టుకుని పారిపోతున్నాడు, చూసావాలి కొట్టేటట్టు. తప్పేంటి? మదర్ అండ్ సన్ కి ఎందుకు ఉండకూడదు? యాక్చువల్లీ మదర్ అండ్ సన్ ఇంకా చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అంటే అమ్మకి తెలియకుండా తాగిస్తే కల్చర్ బాగా ఉంటుందా మీకు? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే అది వాళ్ళిద్దరి మధ్య మనం కల్చర్ అంత దూరం తీసుకెళ్ళదు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది మదర్ అండ్ సన్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అలా ఉండింది. ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇందాక నుంచి తీసుకుంటున్నా ఇదే విషయం చెప్పాలా నీకు? బాగున్నారు.